నమస్కారం, సిఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్ రెడ్డి. తెలంగాణ వెలుగు సామాజిక సాంస్కృతిక స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు గడ్డం శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో తలా పిడికెడు బియ్యం కార్యక్రమం. గోదావరి కని గంగానగర్ ను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న న్యూ ఇండియా పార్టీ నాయకులు. టీమాస్ ఫోరం ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ముందు రిలే నిరాహార దీక్ష. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర క్యాలెండర్ ఆవిష్కరణ. మందకృష్ణ మాదిగ అరెస్టును నిరసిస్తూ ధర్మారం చిన్న ఓదెలలో ఒక్కరోజు నిరాహార దీక్షలు. రామగుండం కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీస్ శాఖ. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కెనాల్ కాల్వలో సరిపడా నీళ్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ధర్నా. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ. రామగుండం పోలీస్ కమిషనరేట్ ను తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్ రెడ్డి సందర్శించారు. ఐపీఎస్ ఐజీ నార్త్ జోన్ నాగిరెడ్డి, రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ విక్రంజిత్ దుగ్గల్, కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్, మంచిర్యాల జిల్లా డీసీపీ వేణుగోపాలరావు అధికారపూర్వకంగా స్వాగతం పలికారు. రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి చేరుకొని పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నూతనంగా నిర్మిస్తున్న కమిషనరేట్ కార్యాలయ భవనానికి సంబంధించిన ప్లాన్ మ్యాప్ని డీజీపీకి సిపి వివరించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని డీజీపీ సూచించారు. అనంతరం చైల్డ్ సేఫ్టీ ఈజ్ అవర్ కన్సర్న్ అనే పోస్టర్ను డీజీపీ ఎం మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం తమ కష్టాలను గుర్తించి 20,000 రూపాయల జీతం అందిస్తామని చెప్పడం జరిగిందని, దానికి ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్కి వచ్చిన తెలంగాణ డీజీపీకి హోంగార్డ్స్ పుష్పగుచ్చం ఇచ్చి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ప్రజలకు భరోసా కల్పిస్తూ విధులు నిర్వహిస్తామని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా పోలీస్ విభాగాలు, పోలీస్ కమిషనరేట్ ఏరియాస్ విజిట్లో భాగంగా ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ అధికారులు, సిబ్బంది వీరందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వీరి ఏరియాలో చేస్తున్నటువంటి మంచి పనులు, పోలీసింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్, ఒక ప్రజామిత్రత్వ పద్ధతిలో ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది అడిగి తెలుసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మొత్తం ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒకటే పద్ధతిలో పోలీసింగ్ సర్వీసెస్ ఇవ్వడానికి ఒక కన్సిస్టెన్సీ అండ్ రిలయబిలిటీ, అంటే ఒక పిటిషనరు ఆదిలాబాద్ జిల్లాలో అయినా, రామగుండం పోలీస్ కమిషనరేట్ అయినా, ఎక్కడో మహబూబ్నగర్ జిల్లా అయినా, నిజామాబాద్ జిల్లా అయినా, హైదరాబాద్ సిటీ అయినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఒకటే రకమైనటువంటి స్పందన వచ్చే విధంగా, ఒక క్వాలిటీ ఆఫ్ సర్వీస్ కన్సిస్టెన్సీ అండ్ రిలయబిలిటీ వచ్చే విధంగా ఈ మార్పును తీసుకొని రావడానికి ఈరోజు సమావేశంలో చర్చించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలకు నిలయమైన రాష్ట్రంగా ఉండాలి అని, ఇక్కడ పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో ఒక సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థగా రూపాంతరం చెందాలి అని, సిటిజన్ ఫస్ట్, ప్రజలు ప్రథమ స్థానంలో ఉండే విధంగా వారి అవసరాల్ని గుర్తించి
అవసరాలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థ పనిచేసి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పని మీద కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చి వారికి నచ్చే విధంగా మెచ్చే విధంగా పూర్తి స్థాయిలో పోలీసు సేవలను అందించడమే ఈ యొక్క ఎక్సర్సైజ్ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగా రేపు థ్రూఅవుట్ ది స్టేట్ అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాస్లో కూడా పాత నేరస్తులందరినీ కూడా అంటే ప్రొఫెషనల్గా మళ్ళీ మళ్ళీ నేరాలు చేసినటువంటి వాళ్ళని అఫెండర్స్ ఎవరైతే రిపీట్ అఫెండర్స్ ఉన్నారో ముఖ్యంగా ప్రాపర్టీ అఫెన్సెస్ ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ క్రిమినల్ గ్యాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క అడ్రస్ల్ని మనం ట్రేస్ చేసి జియో ట్యాగింగ్ నేరస్తుల యొక్క జియో ట్యాగింగ్ అనే కార్యక్రమాన్ని రేపటికి పెట్టడం జరిగింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాస్లో ప్రతి కానిస్టేబుల్ ఆఫీసరు హోంగార్డ్ ఆఫీసర్ నుంచి డీజీపీ వరకు అందరూ కూడా అన్ని ఏరియాస్లో తిరుగుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షించడం తర్వాత అది అనుకున్నటువంటి పద్ధతి ప్రకారం జరిగే విధంగా ప్రతి నేరస్తుని ట్రేస్ చేసి అక్కడ ఆ నేరస్తుడు ఉండేటటువంటి ప్లేస్ని మనం జియో ట్యాగ్ చేయడం ద్వారా రేపు దాన్ని ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్లోకి తీసుకొచ్చి ఈ బీట్ సర్వీస్ చేసేటప్పుడు పెట్రోల్ కార్స్ బ్లూ కోడ్స్ తిరిగేటప్పుడు వాళ్ళందరికీ కూడా కంప్యూటర్ సిస్టమ్ పైనే వాళ్ళ ట్యాప్ పైనే వాళ్ళకి ఎవరి లొకేషన్ ఎక్కడ ఎక్కడ నేరాలు జరుగుతున్నాయి వాళ్ళ మోడస్ ఆపరాండి ఏంటి మనకి ఎప్పుడైనా ఏదైనా నేరం జరిగితే గతంలో ఎవరెవరు ఏ నేరాలు చేశారు తను ఇప్పుడు ఎక్కడుంటున్నారు మనం పట్టుకోవడానికి వాళ్ళని మనం గెస్ట్ చేయడానికి రీజనబుల్గా ఎక్స్పెక్ట్ చేసి ఈచ్ క్రైమ్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారనేది మనము పసిగట్టడానికి ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మనం రాష్ట్రం అంతా ఒకటే తరహా ఒక సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల్ని ఒక సెంట్రల్ స్థానంలో ఉంచి వాళ్ళ అవసరాలను గుర్తించి ఈ అవసరాలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థ నడిపించడమే ఈరోజు ఈ అన్ని జిల్లా విజిట్స్లో భాగంగా నేను టేకప్ చేసినటువంటి కార్యక్రమం యొక్క ప్రథమ ఉద్దేశం. రేపు జరగబోయేటటువంటి ఈ రాష్ట్ర వ్యాప్త నేరస్తుల సమగ్ర సర్వే అట్లాగే జియో ట్యాగింగ్ ఏదైతే ఉందో దానిలందరూ కూడా ప్రజలందరూ సహకరించాలి అని చెప్పి ఈ పోలీసులు టేకప్ చేసినటువంటి ప్రతి కార్యక్రమం ప్రజాహితం కొరకే అని చెప్పేసి ప్రజలు మాతో ఉండి మాకు వెనుదండుగా ఉండి మా కార్యక్రమాల్లో చురుకుగా పార్టిసిపేట్ చేసి ఎప్పటికప్పుడు సజెషన్స్ ఇస్తూ పోలీసు వ్యవస్థ మరింత ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పేసి మనవి చేస్తున్నాం. తెలంగాణ వెలుగు సామాజిక సాంస్కృతిక స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గడ్డం శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో తలా పిడికెడు బియ్యం కార్యక్రమాన్ని సుందిల్లా గ్రామంలో నిర్వహించారు. సుందిల్లా గ్రామంలోని ఇటుకబట్టిలో పనిచేస్తున్న ఒరిస్సా నుండి వలస వచ్చిన కార్మికులకు బట్టలు 100 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. అలాగే మరిన్ని కార్యక్రమాలను చేపడతామని సంస్థ అధ్యక్షుడు తెలియజేశారు. తెలంగాణ వెలుగు సామాజిక సాంస్కృతిక స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సుందిల్లా గ్రామంలోని ఒరిస్సా కార్మికులకు సంబంధించి ఈరోజు తలాపిడికడి బియ్యం కార్యక్రమంలో భాగంగా బియ్యం బట్టలు పంపిణీ చేసేటువంటి ఉద్దేశంతో ఈరోజు శ్రీరామ విద్యానికేతన్ సంబంధించినటువంటి పిల్లల యొక్క సహకారంతో మేనేజ్మెంట్ యొక్క సహకారంతో ఇక్కడ రావడం జరిగింది. తెలంగాణ వెలుగు సామాజిక సాంస్కృతిక స్వచ్ఛంద సేవా సంస్థ పక్షాన ఒకటే మేము కోరుతున్నాం, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కోరుతున్నాం మానవ సేవే మాధవ సేవ. ఈరోజు మనం బ్రతికేటువంటి క్రమంలో ఎంతకాలం బ్రతికినాం అనేది ముఖ్యం కాదు, ఇట్లా ఏ విధంగా బ్రతికినాం అనేది సంబంధించి దాంట్లో అది ఎంత మంచిగా బ్రతికినరావు అనే పేరు రావాలి అనే అదే ఉద్దేశంతో మా యొక్క సంస్థ అనేక సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగా మీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి బియ్యాన్ని ఈరోజు అనాథలకు యాచకులకు ఎవరైతే అనాథకు సంబంధించిన పిల్లలు కావచ్చు అనాథ కుటుంబాలు ఉన్నారో వాళ్లకు మేము ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు సుందిల గ్రామంలో సంబంధించి సర్పంచ్ గారు అయినటువంటి గౌరవనీయులు రుద్రభట్ల సునీత రఘుప్రసాద్ గారు వారి ఆధ్వర్యంలో శ్రీరామ విద్యానికేతన్ హై స్కూల్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ జ్యోతి మేడం ఆధ్వర్యంలో ఈరోజు పంపిణీ చేస్తున్నాం. దయచేసి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి మానవతావాదులు అందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నిరుపేదల
కడుపు నింపడానికి కోసం, నిరుపేదల సంబంధించినటువంటి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఈరోజు తెలంగాణ వీళ్ళు స్వచ్ఛంద సంస్థ ఆరాట పడుతుంది. మాకు మీరు మీకు సంబంధించి పాత బట్టలే కావచ్చు, బియ్యమే కావచ్చు, మీకు అవసరం లేనటువంటి ఏ వస్తువులైనా ఇచ్చినట్లయితే అది ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇస్తాం. అంతేకాకుండా ఆహారం మిగిలిపోయినట్లయితే మిగిలిన ఆహారాన్ని వృధా చేయకుండా మాకు ఇచ్చినట్లయితే మా సంస్థ సంబంధించిన సభ్యులందరూ కూడా యాచకులకు కావచ్చు, భిక్షాటానికి సంబంధించి చేసే వారికే కావచ్చు, అనాథ పిల్లలే కావచ్చు, అనాథాశ్రమాలకు సంబంధించి మేము తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఆహారాన్ని వృధా చేయకండి. ఈ యొక్క మంచి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ అయినటువంటి ఈ తల్లాపిడికడి బియ్యం కార్యక్రమంలో మా శ్రీరామ విద్యానికేతనకు వచ్చి అడగగానే మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి వెంటనే 5-4 రోజుల్లోనే బియ్యము మరియు 6 బస్తాల బట్టలు, 20 క్వింటల్ బియ్యం గ్యాదర్ చేసి ఈరోజు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో ఈ ఒరిస్సా కార్మికులైనటువంటి ఇటుకబట్టీల దగ్గర పనిచేసేటటువంటి కార్మికులకి విద్యార్థులు స్వయంగా వచ్చి వీళ్ళకి చేయూతనిస్తూ వీరికి అందజేస్తూ ఉన్నటువంటి కార్యక్రమంలో ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు అనేటటువంటి ఉద్దేశంతో చిన్నపిల్లలకి సామాజిక సేవలో భాగంగా ఇప్పుడే వారికి నేర్పినట్లయితే ముందు భవిష్యత్తులో వారి దేశానికి ఉపయోగపడేటటువంటి ప్రజాసేవకులుగా మారుతారనేటటువంటి ఉద్దేశంతో స్వయంగా పిల్లలు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో శ్రీరామ విద్యానికేతన్ తరఫున పాలు పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ వెలుగు సంస్థ వారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్పది. మీరు చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మా వంతు సహాయము మా పిల్లల తరఫున మా పాఠశాల తరఫున ఎప్పటికీ కూడా మేము చేయూతనిస్తామని చెప్పి ఆశిస్తున్నాను. తలాపిడికడు బియ్యం అనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రోగ్రాం కార్యక్రమాన్ని తీసుకొని తెలంగాణ వెలుగు అనే స్వచ్ఛంద సంస్థ గోదారఖని వారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మా దానికి ప్రెసిడెంట్ అయినటువంటి మా శ్యామన్న గారు ఎప్పటి నుంచో పరిచయం నాకు చాలా సంవత్సరాల నుంచి. వారు చేసేటటువంటి కార్యక్రమం కొద్దిగా లేట్గా తెలిసింది నాకు. ఇక్కడ మా గ్రామంలో వలస జీవులుగా వచ్చి జీవిస్తున్నటువంటి కూలీలుగా పనిచేస్తున్నటువంటి ఒరిస్సా కార్మికులకి వాళ్ళ జీవన విధానం చాలా దుర్భరంగా ఉంటుంది. సరే మేనేజ్మెంట్ వాళ్ళు ఏదో వాళ్ళ జీతాలు ఇస్తున్నారు పని చేయించుకుంటున్నారు, కానీ వాళ్ళ జీవన విధానాన్ని చూసి వాళ్లకు బియ్యం తర్వాత బట్టలు ఇస్తే ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ సంస్థ వాళ్ళు తెలుసుకొని ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైన విషయం. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు శ్యామన్న చెప్పినట్టుగా మన పెళ్ళిళ్ళలో విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టి డిన్నర్లో అవి చేస్తున్నాం. మనం చేసిన తర్వాత మనం అనుకున్న దానికంటే ఎక్కువ మిగిలిపోయినప్పుడు, ఇప్పుడు మా విలేజ్లో ఏదైనా ప్రోగ్రామ్ అయితే, మా విలేజ్లో ఏదైనా కార్యక్రమం అయితే, ఇప్పుడు మా దేవాలయంలో ఏదైనా ప్రోగ్రామ్ అయిందనుకోండి, ఉత్సవాలు అయినప్పుడు, ఆ ఉత్సవాల్లో మొన్ననే అయిపోయినాయి, 11వ తారీఖు నాడు అయిపోయినాయి ఉత్సవాల్లో, మిగిలింది బాగా భోజనం మా వంటలు అవన్నీ మిగిలినాయంటే వెంటనే ఓనర్లకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని తీసుకొని వస్తారు, గంజులలో మొత్తం వంటని తీసుకొచ్చుకొని ఇక్కడ తినడం జరుగుతుంది. శ్యామన్న మీరు చెప్పినట్టు డెఫినెట్గా మా విలేజ్లో ఏదన్నా ఫంక్షన్లు కానీ అవి ఇవి జరిగినప్పుడు, వంటలు కానీ అవి కానీ మిగిలినప్పుడు ఇమ్మీడియట్గా మీకు ఇన్ఫర్మేషన్ చెప్తామన్నా. ఆ మిగిలినటువంటి బయట పారేసే కంటే అవసరం ఉండి తిండి అవసరం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి డెఫినెట్గా మా విలేజ్ తరఫున మా విలేజ్లో కూడా ఏదన్నా మిగిలేటి కానీ తర్వాత ఎవరన్నా అవసరానికి మించి వస్తువులు కానీ వాళ్ళు పారేద్దాము అనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, ఈ పారేసే వస్తువులు కూడా చాలా అవసరం అనేటటువంటి వ్యవస్థ మనకు ఉన్నది కాబట్టి డెఫినెట్గా మా వంతు సహకారం మీకు అందిస్తాం. ప్రత్యేకమైనటువంటి తెలంగాణ వెలుగు వారికి, బాధ్యులకు, సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ శ్యామన్న గారికి, ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి చిన్నారులు, వీళ్ళని ప్రోత్సహించి తీసుకొచ్చినటువంటి శ్రీరామ విద్యానికేతన్ మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రఘుప్రసాద్, సామాజిక సాంస్కృతిక స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి జెట్టి రాము, ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్, దావరనేని రవీందర్రావు, రుద్రపట్ల సునీత, సూర్యదేవర జ్యోతి, లక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు. గోదావరికని 9వ వార్డు గంగానగర్ ను న్యూ ఇండియా పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో డ్రైనేజ్ సమస్య, మంచినీటి సమస్య, కాలనీలో చెత్తా చెదారం వల్ల అనేక రోగాల బారిన పడుతున్నామని మహిళలు తెలియజేశారు. గత 30 సంవత్సరాల నుండి మున్సిపాలిటీకి పన్ను కడుతున్నా గానీ మున్సిపల్ సర్వీసులు లేకపోవడం గమనార్హమని విక్రమ్ సింగ్ తెలియజేశారు. ఓపెన్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, మా సమస్య
తీర్చండి అయ్యా అని మేము ప్రజాప్రతినిధులు మరియు అధికారులను కలిస్తే వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు అసలు మా దిక్కు మా వాటికే రాకపోవడం వల్ల మాకు అన్ని చిన్న చిన్న పిల్లలందరూ ఇంటి ముందర ఆడుకుంటున్నారు, వాళ్ళంతా రోగాల పాలై మేము ఇండ్లకు తాళాలు వేసుకుని ఊళ్ళకి పోయే పరిస్థితి ఉంది. మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మరి మేము ఇంటి పనులు కట్టడం లేదా, మేము కార్పొరేషన్ ఉండట్లేదా, మేము కార్పొరేషన్ ప్రజలం కాదా, మేము ఎన్నిసార్లు విన్నవించినా కూడా మాకు నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు వివరిస్తున్నారు, మేము అలా మమ్మల్ని పట్టించుకోవట్లేదా అని మేము 80 మంది మహిళల మెళ్ళి కూడా మేము ధర్నా చేస్తే మాకు కనీస రెస్పాన్సిబిలిటీ ఏమి చెప్పలేదు. మేము 100 కోట్లు రిలీజ్ అయ్యాయి రామగుండం నియోజకవర్గానికి, మా యొక్క వార్డులో ఉన్న యొక్క డ్రైనేజ్ సమస్యను తీర్చండి అంటే ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మరి దీనిని ఏ విధంగా సాల్వ్ అవుతారు, ఏ విధంగా చేద్దామని కూడా మేము మహిళలందరం కలిసి మీడియా వాళ్ళని సపోర్ట్ చేస్తే మీడియా వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. మీడియా వాళ్ళని సపోర్ట్ చేసి మేము రాష్ట్ర ప్రభుత్వం తెలిసే విధంగా కూడా అందరి యొక్క మహిళల యొక్క బాధలను తెలిసి మేము పంపించినా కూడా మా బాధలు తీర్చడం లేదు. ఓట్లకు మాత్రమే మా వార్డులోకి వస్తున్నారు తప్ప మాకు ఎలాంటి సమస్య తీర్చడం లేదు. ఏంటంటే ఆ 12-13 సంవత్సరాల నుంచి మా వ్యవస్థ ఈ విధంగా ఉందంటే మేము చావాలా బ్రతకాలా మాకు అర్థం కావలేదు. మేము మహిళలం అందరం కలిసి ఏం చేయమంటారు, మాకు చిన్న పిల్లలందరూ కలరా లాంటి డెంగ్యూ లాంటి వ్యాధులు వచ్చి మేము హాస్పిటల్లో పడుతున్నాము, మా సమస్య పట్టించుకోవడం లేదు. కనీసం వచ్చి అసలు దీని మీద సర్వే కూడా చేయడం లేదు. ఈ 5 గడిచిన 4 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రభుత్వ ఆఫీసులో చుట్టూ తిరిగినా కూడా ఏ ఒక్క అధికారుల యొక్క కాలు పట్టుకున్నా కూడా మాకు ఈ యొక్క సమస్య తీర్చడం లేదు. కనీసం మా యొక్క ఈ సమస్యపై చర్చించడానికి మమ్మల్ని ఆహ్వానించడం కూడా ఆహ్వానించలేదు ఏ ఆఫీసులలో కూడా. మాకు గత్యంతరం లేక మేము ఇక్కడ నిజాయితీగా నిక్కచ్చిగా డబ్బుకు ఆశపడకుండా ఎలాంటి కార్యక్రమాలకు ఆశించకుండా మాకు మా వెంట ఉంటూ సమస్యను తీర్చడానికి పరిష్కార మార్గాలు చూపించడానికి న్యూ ఇండియా పార్టీ వాళ్ళని మేము సంప్రదించడం జరిగింది. వాళ్ళు తప్పకుండా మాకు పొద్దున్న నుంచి ఈ వాటి వరకు ఉండి మేము వాడలా తిరుక్కుంటూ మా యొక్క సమస్యలను తీర్చుకోవచ్చి మీడియా ప్రతినిధులకు చెప్పి మహిళల యొక్క బాధలను మా యొక్క బాధలను మీకు వివరించడం జరిగింది. దయచేసి మాకు ఇప్పుడు ఈ సమస్యల కార్యక్రమం మీరు పరిష్కరించకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి ఈ యొక్క మా యొక్క డివిజన్లోకి ఏ ప్రజాప్రతినిధి కాదు ఏ అధికారులను కూడా మేము అనుమతి ఇవ్వమని ఈ యొక్క సమస్య ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను. ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఎంత నిర్లక్ష్య ధోరణి ఉందో ఇక్కడ మన కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. పాపం వాళ్ళ పరిస్థితి మంచినీటికి అదే లైన్, డ్రైనేజ్ నీటికి అదే లైన్, ఒకటే లైన్ కావడం వల్ల కల్తీ వాటర్ వల్ల వీళ్ళు ఎన్నో రోగాల బారిన పడి చాలా సమస్యలతోటి సతమతం అవుతున్నారు. ఈరోజు ఇన్ని సమస్యలు, ఇంతమంది ప్రజల సమస్యలు పట్టించుకునే అధికారులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, వాళ్ళ పాలన ఎలా ఉందంటే డ్రైనేజ్లో పంది తిరుగుతున్నట్టుంది వాళ్ళ పాలన. ఈరోజు ఇది దొరల పాలన, దోపిడీ పాలన. అంటే ప్రతి నెల వీళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తూ కనీసం వసూలు చేసుకుంటూ వాళ్ళ జీతాలు తీసుకుంటూ వాళ్ళ పబ్బం గడుపుతున్నారు తప్ప ప్రజల సమస్య ఏమిటి? మినిమంకి డ్రైనేజ్ కూడా సమస్య ఒక పెద్ద సమస్యనా? దీన్ని వీళ్ళు దేశ విదేశాల పర్యటనలు చేశారు, ఇతర రాష్ట్ర పర్యటనలు చేశారు అధికారులు. ఏమి అక్కడ సిస్టమ్ ఎట్లున్నది, అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడున్నది, అక్కడ పార్క్ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, అక్కడ టెక్నాలజీ ఎట్లున్నాయి, చూసి రావడమే, ఎంజాయ్ చేసిన రావడం తప్ప ఇక్కడ మన ఈ ఏరియాలో ఇంప్లిమెంట్ చేయడం అసలే జరగదు. అది వేరే పరిస్థితిలో ఉంది. దయచేసి మీరు గమనించండి ప్రజలారా, ఇప్పటికైనా మంచి అధికారులను మీరు ఎన్నుకోవాలి. ఈ సమస్యలన్నీ 100% శాశ్వతంగా పరిష్కారం చేసే పార్టీ ముందుకు రాబోతుంది న్యూ ఇండియా పార్టీ మీ దగ్గరికి. ప్రతి ఒక్క సమస్యను కూడా, ఈ ఒక్క సమస్య కాదు ఏ సమస్య ఉన్నాయని పట్టించుకొని దాన్ని పరిష్కారం చేసేదాకా వదిలిపెట్టేది లేదు. ఎన్నో రకాల సమస్యలు కూడా చేస్తాము. ఇది దోపిడీ ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం, దొరల ప్రభుత్వం. దీన్ని వెంటనే మేము న్యూ ఇండియా పార్టీ నుంచి ఖండిస్తున్నాము. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. 30 సంవత్సరాల నుంచి వేసిన డ్రైనేజీ అంటే మామూలా, ఇప్పటి వరకు దాన్ని ముట్టిన పాపాన పోలేదు. దీన్ని వెంటనే అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రెసిడెంట్ జేవి రాజు, వైస్ ప్రెసిడెంట్ వేముల అశోక్, మహిళలు లక్ష్మి, రాధ పాల్గొన్నారు. టీమాస్ ఫోరం ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. టీమాస్ ఫోరం రాష్ట్ర నాయకులు పి రాజారావు దీక్షలో కూర్చున్నారు. కార్పొరేషన్లో నెలకొన్న సమస్యలను అధికారులు పరిష్కరించడం లేదని ఆయన తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా టీమాస్ ఫోరం ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపైన, ప్రజా సమస్యలపైన, మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలపైన ఈరోజు నిరాహార దీక్ష జరుగుతుంది. ఈ విషయం మనకందరికీ తెలుసు. టీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ, కాంగ్రెస్, ఇంకా తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రజా సమస్యలపైన
ప్రజలకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల పైన ప్రజల్లో వారి దృష్టికి తీసుకొని వచ్చి ఒక చైతన్యాన్ని తీసుకొని వచ్చి రేపు రాబోయేటువంటి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక తృతీయ ప్రత్యామ్నాయ శక్తిని నిర్మాణం చేయడానికి అందుకు అనుగుణంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి టీమ్ ఆఫ్ పక్షాన అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడే పెద్దలు రాజారావు గారు చెప్పారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కానీ ప్రభుత్వం ఏర్పడేటప్పుడు కానీ బంగారు తెలంగాణ సాధించి తీరుతామనేటువంటి, బంగారు తెలంగాణ దిశలో ఈ ప్రభుత్వం పనిచేస్తుందనేటువంటి, ఈరోజు దాదాపు 3 సంవత్సరాలు ప్రభుత్వ పాలన సాగిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒకసారి మనం బేరీజీ వేసుకున్నట్టేదింటే, ఇటు రైతు సమస్యలను చూడండి, అసంఘటిత కార్మికులైనటువంటి బీడీ కార్మికులు కానివ్వండి, అసంఘటిత కార్మికులు ఇంకా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేస్తున్నటువంటి అనేక రంగాలైనటువంటి అసంఘటిత కార్మిక రంగంలో చూసినప్పటికీ, అట్లాగే రైతులకు సంబంధించినటువంటి ఆత్మహత్యల విషయంలో కానివ్వండి, కౌలు రైతులకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో కానివ్వండి, మనం చూసినట్లేదంటే ఈ ప్రభుత్వం 100కి 100 పాళ్ళు ఫెయిల్ అయిపోయింది. కార్మిక రంగంలో, విద్యా రంగంలో, అనేక రంగాల్లో కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ బంగారు తెలంగాణ అనేటువంటి ఒక ఆశను చూపి మనల్ని ప్రజల్ని మభ్యపెట్టి ఒక భ్రమలో ఉంచేసి మనల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వంగా మనం ఈనాడు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ఇవాళ 1990 తర్వాత కొత్త సంస్కరణలు తీసుకున్న తర్వాత భారతదేశం అభివృద్ధి రేట్ అనేటువంటిది బాగా పెరిగినటువంటి వాట వాస్తవం. అంతకుముందు ప్రతి ప్రణాళిక సంఘంలో 1-3%, 4% అభివృద్ధి రేటు ఉంటే, ఈ 20 ఏళ్లలో ప్రతి సంవత్సరం దాదాపుగా 2 ఇంకల దాకా అభివృద్ధి పోయిన సంవత్సరాలను కూడా మనం చూసాం. ఇప్పుడు కూడా భారతదేశం యొక్క అభివృద్ధి 7% పైగా ఉందని చెప్తూ ఉన్నారు. అంటే దాదాపు 10-12 సంవత్సరాలలో ప్రతి 10-12 ఏళ్ళకోసారి భారతదేశం యొక్క సంపద రెట్టింపు అవుతుంది. మరో 15 సంవత్సరాలలో ఇప్పుడు ఉన్నటువంటి సంపదకు రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్తూ వస్తున్నారు. కానీ ఈ సంపద ఎవరు అనుభవిస్తున్నారు? ఇక్కడ ఉన్నట్టు భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణలో ఏ ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యవసాయం ఇవాళ సంక్షోభంలో ఉన్నది. వృత్తులన్నీ నాశనమైనవి. పిల్లలు చదువుకుందామంటే కేజీ టు పీజీ విద్య చెప్పినటువంటి ప్రభుత్వము ఆ విద్యను అందించడంలో విఫలమవుతున్నది. వృత్తులు కోల్పోయిన వాళ్లకు, ఉపాధి కోల్పోయిన వాళ్లకు ఈనాటి పారిశ్రామిక రంగం కానీ సేవా రంగం కానీ ఉద్యోగాలను ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వేలాది మంది యువత ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, తర్వాత వేరే మార్గం గత్యంతరం లేక తీవ్రమైనటువంటి ఆందోళనల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి మనం అడుగడుగున మనం గమనించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సాంకేతికంగా, వైజ్ఞానికంగా దేశం అభివృద్ధి చెందడం, ఉత్పత్తి రంగంలో అభివృద్ధి చెందడం అనేటువంటిది నిజమైనప్పటికీ కూడా ఇదంతా ఎవరికి ముడుతున్నది, ఇదంతా ఎవరికి చేరుతున్నది? దేశం అంటే కేవలం కొద్దిమంది గుత్తాధిపతులో, కొద్దిమంది కార్పొరేట్ సంస్థలో కాదు. దేశమంటే దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు, వృత్తుల ప్రజలు, రకరకాలుగా పనులు చేస్తూ జీవించుకుంటున్నటువంటి ప్రజలందరూ కూడా. ఇలాంటి ప్రజలందరికీ కనీసం కూడు గూడు తిండి గుడ్డ అనేటువంటి విద్య వైద్యము ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈనాటి యొక్క ప్రభుత్వాలు ఉన్నాయి. దీన్ని ఇవ్వాలని చెప్పడం కోసమే వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది ఎలక్షన్లలో, కానీ అది ఇంతవరకు అమలైనటువంటి దాఖలా లేదు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ న్యాయవాది గంట నారాయణ, టీమాస్ ఫోరం జిల్లా కన్వీనర్ వేల్పుల కుమారస్వామి, స్టీలింగ్ కమిటీ సభ్యులు ఏలేశ్వరం వెంకటేశ్వర్లు, ఏ మహేశ్వరి, సామాజిక నాయకులు ఉమామహేశ్వర్,
వి తిరుపతి, ఎంఏ గౌస్, ఎస్ రవీందర్, లక్ష్మయ్య, లావణ్య, రమణ, రాజు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అఖిల భారత రాష్ట్ర మహాసభ రాష్ట్ర క్యాలెండర్ను జిల్లా కమిటీ అధ్యక్షులు మేకల సంపత్ యాదవ్ ఆవిష్కరించారు. యాదవ సంఘం నాయకులు కలిసికట్టుగా ఉండి పార్టీకి సహకరించాలని తెలియజేశారు. యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర కమిటీ క్యాలెండర్ని ఈరోజు నాడు ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. జయశంకర్ జిల్లాలోని అఖిల భారత యాదవ మహాసభ సభ్యులందరూ కూడా గొర్రెల మేకల పెంపకం గొర్రెల పథకం గవర్నమెంట్ ఇచ్చే గొర్రెల పథకం దానికి సంబంధించి ఫస్ట్ విడత డీడీలు తీయని వాళ్ళందరూ డీడీలు తీసి ఫస్ట్ విడత కంప్లీట్ చేసుకొని సెకండ్ విడతకు సిద్ధం కావాలని చెప్పేసి అఖిల భారత యాదవ మహాసభ జయశంకర్ జిల్లా మండల కమిటీ గ్రామ కమిటీ అందరినీ కోరడం జరుగుతూ ఉన్నది. ఇదే సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ కులస్థులందరూ ఏకదాటిపై ఉండి మునుముందు అందరూ సహకరించవలసిందిగా సంఘానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మంతని మండలంలోని వివిధ గ్రామాలలో ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అరెస్టును నిరసిస్తూ ఒక్కరోజు నిరాహార దీక్షలు నిర్వహించారు. ఎంఆర్పిఎస్ నాయకులు మంతని సింధు ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష నిరసన కార్యక్రమానికి మేము గ్రామ పంచాయతీ ప్రజల తరఫున సంఘీభావం తెలియజేస్తూ మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పరంగా ఎంఆర్పిఎస్ నాయకులు గౌరవ మందకృష్ణ మాదిగ గారు వారు ఎన్నో ఏళ్ళ నుంచి మాదిగల రిజర్వేషన్ కోసం మాదిగల హక్కుల కోసం మరి దళితుల కోసం ఎన్నో త్యాగాలను స్వలాభం అనే అటువంటి పదం లేకుండా అది లేకుండా నిస్వార్థంగా ప్రజల కోసం దళితుల కోసం సేవ చేస్తూ దళితుల హక్కుల కోసం పోరాడుతూ ఎన్నో ఇబ్బందులు ఎన్నో అరెస్టులు ఎన్నో త్యాగాలను అర్జిస్తూ మరి దళితుల హక్కుల కోసం పోరాడుతున్న నాయకుడిని మరి అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టి బెయిల్ కూడా రాకుండా మన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తుంది. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మరి బేషరతుగా ఇప్పటికైనా అతనికి బెయిల్ ఇచ్చి విడుదల చేయాలని చెప్పని నేను కోరుతా ఉన్నా. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గత 24 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఎన్నో కష్టాలను నష్టాలను చవిచూస్తూ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే దిశలోనే ఎంఆర్పిఎస్ గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల సమస్యల మీద కూడా సామాజిక నేత గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మేము పనిచేస్తూనే ఉన్నాం. కానీ ఎస్సీల వర్గీకరణ విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినట్టు చేసే మాదిగను అవమానపరిచే విధంగా వ్యవహరించింది. కనుకనే హైదరాబాద్లో భారతీయ సంతాప సభ ఈరోజు మందకృష్ణ మాదిగ గారు అరెస్టుకు నిరసనగా ఒక్కరోజు దీక్షను చేపట్టి మన రాష్ట్ర కమిటీ ఎంఆర్పిఎస్ ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఒక్కరోజు నిరసన కార్యక్రమం సందర్భంగా మందకృష్ణ మాదిగ గారిని అక్రమంగా మేమందరము వ్యతిరేకిస్తా ఉన్నాం, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అలాగే ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని అక్రమ నిబంధనలకు పాలు చేసి జైల్లో పెట్టినా కూడా ఈ ఉద్యమాన్ని ఆపలేరు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఏబిసిడీల వర్గీకరణను ఢిల్లీ స్థాయిలో తీసుకుపోయినటువంటి నేత మా మందకృష్ణ మాదిగ గారు. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎవరు ఏ పార్టీ సీఎం అయినప్పటికీ తన ఒక నినాదాన్ని కొనసాగిస్తూ తన యొక్క ముద్రను వేసుకున్నటువంటి గొప్ప నాయకుడు మా మందకృష్ణ మాదిగ గారు. అంబేద్కర్ తర్వాత మరో అంబేద్కర్గా ఈ దేశంలో పేరుగాంచిన వ్యక్తి మా మందకృష్ణ మాదిగ గారు. అలాంటి ఒక ఉద్యమకారుణ్ణి అన్యాయంగా అక్రమంగా తన సొంత ఆఫీసులో నిరసన తెలుపుతున్న క్రమాన్ని బట్టి అన్యాయంగా అరెస్టు చేయడానికి కూడా మేమందరము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారిని బేషరత్గా వెంటనే విడుదల చేయాలని కోరుకుంటూ అలాగే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి
మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు అన్నింటినీ కూడా ఢిల్లీకి తీసుకెళ్లి ఢిల్లీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మరి పార్లమెంటులో బిల్లు పెట్టే విధంగా ఏబీసీల వర్గీకరణ త్వరగా జరిగే విధంగా కూడా ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కూడా ఎంఆర్పీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మా గ్రామంలో అలాగే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఎంఆర్పీఎస్ నుంచి భారీ ఎత్తున మరి నిరసన కార్యక్రమాలు చేపడతాము. మాకు కావలసినటువంటి ఏబీసీల వర్గీకరణ జరగకపోతే ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దెదించేటువంటి ఆలోచనలు కూడా మేము చేస్తామని ఈ సభ ముఖంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ దీక్షలలో మాదిగా ఉద్యోగస్తుల జిల్లా ఇన్ఛార్జ్ మంతిని శేఖర్, మంతిని చందు, ముత్యాల దుర్గయ్య, రాజమల్లు సదయ్య, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ ఆదేశాల మేరకు సిఏ రమేష్ బాబు మరియు బుద్ధస్వామి, ఎస్ఏ లక్ష్మయ్య మరియు నాగరాజు గత 3 రోజుల నుండి విస్తృత తనిఖీలలో భాగంగా 20 మంది మద్యం త్రాగి వాహనాలు నడిపిన వారిని అదుపులోకి తీసుకొని ఈ రోజు 2nd అడిషనల్ JFCM కోర్ట్ గోదావరికని మేజిస్ట్రేట్ రవి ముందు ప్రవేశపెట్టగా జడ్జి 17 మందికి 3 రోజుల జైలు శిక్ష విధించారు. 3 విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయల జరిమానా విధించారు. 20 మందికి ఏసీపీ వెంకటరమణ మరొకసారి త్రాగరాదని కౌన్సిలింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన విజయరమణారావు ఆధ్వర్యంలో రైతుల కొరకు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కాల్వలో సరిపడా నీరు ఇవ్వాలని ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఈ ధర్నా జరగకుండా అర్ధరాత్రి నుండి పెద్దపల్లి నియోజకవర్గం విజయ రమణారావుకు సంబంధించిన 6 మండలాల అనుచరులను అరెస్టుల పర్వం కొనసాగిస్తున్న ప్రభుత్వం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర మహాసభలు జనవరి 19 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఈ మహాసభలకు సంబంధించిన పోస్టర్ ఏబీవీపీ గోదావరికని నగర కార్యదర్శి గడ్డం శివకుమార్ ఆవిష్కరించారు. సభలలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలియజేశారు. నాణ్యమైన విద్య ఉపాధికి సోపానం అనే భావనతో ఈ సభలు ప్రారంభం కాబోతున్నాయి. కావున విద్యార్థులందరూ భారీ సంఖ్యలో వచ్చి సభను విజయవంతం చేయగలని మనవి. సదాభరతమాత సేవలు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గోదావరి శాఖ. ఈ కార్యక్రమంలో నగర సహకార్యదర్శి అరుణ్, సభ్యులు ప్రశాంత్, రోహిత్, రాజశేఖర్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామగుండం పోలీస్ కమిషనరేట్ ను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్ రెడ్డి. తెలంగాణ వెలుగు సామాజిక సాంస్కృతిక స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు గడ్డం శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో తలా పిడికెడు బియ్యం కార్యక్రమం. గోదావరికని గంగానగర్ ను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న న్యూ ఇండియా పార్టీ నాయకులు. టీమాస్ ఫోరం ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ముందు రిలే నిరాహార దీక్ష. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర క్యాలెండర్ ఆవిష్కరణ. మందకృష్ణ మాదిగ అరెస్టును నిరసిస్తూ ధర్మారం చిన్న ఓదెలలో ఒక్కరోజు నిరాహార దీక్షలు. రామగుండం కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీస్ శాఖ. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కెనాల్ కాల్వలో సరిపడా నీళ్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ధర్నా. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.